తొమ్మిదో అధ్యాయము 9వ వాక్యాన్ని తీసుకున్నాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఎవరి నిమిత్తం చెప్పండి? మన నిమిత్తం. పరలోకములో కోట్ల కొలది దేవుడు ఆరాధిస్తున్న దూతల మధ్యలో మహిమ పొందుతున్న దేవుడు, ఆయనకు కొదవైనది ఏదీ లేదు. కానీ ఆయన స్వరూపములో ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకుని ఆయన స్వరూపాన్ని అల్పులైన మనుషులలో నా ప్రేమను వారిలో సోపాలి అని. కోట్ల కొలది దేవదూతలు ఆరాధిస్తున్నారు కదా, ఆ మహిమ ఆ ఆనందం ఆయనకి లేదా అంటే, వారికన్నా కూడా నేను సృష్టించిన బిడ్డలు మట్టితో చేసిన వారు, మన్నుతో రూపించబడిన వారు, నా ఊపిరి కలిగిన వారు, నా స్వలాభాలు నా ఆలోచనలు ఎరిగిన వారిగా, నన్ను మహిమపరిచే వారిగా ఉండాలి అని. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి, ఆయన మన కొరకు మనము ఆయన సన్నిధికి దూరమై, మనము ఈ లోకములో దూరమైపోవటానికి ఆయన ఏది ఆజ్ఞలైతే తెలియపరిచాడో వాటిని మనము నిరాకరించి మన సున్నితి మార్గాలలో నడిచి ప్రభుకే దూరమైపోయిన మనలను తిరిగి మనలా కాపాడటానికి మన నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయను. దేవునికి సోత్రము. హల్లెలూయా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని. మీరు మీకు కలిగిన దారిద్ర్యాన్ని నా బిడ్డలు ఈరోజు శాపగ్రస్తులై, నా బిడ్డలు నా సన్నిధికి దూరమై, వారు ఎంతో దరిద్ర స్థితిలోనికి వెళ్ళటంటే వెళ్ళిపోయి ఉంటే నేను సంతోషించగలనా అని చెప్పి ప్రభువే మన కొరకు నా బిడ్డల కొరకు నేను కూడా దరిద్రుడిగా మారిపోతా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తన ఐశ్వర్యాన్ని తన మహిమను వారి నిమిత్తం ఎన్ని శ్రమలైనా అనుభవిస్తా, ఈ లోక అధికారికి నా బిడ్డల బానిసలై వారు ఈ లోకములో సాతాను చేత నడిపించబడుతూ ఏదైతే వారికి ఆజ్ఞ ఇచ్చి ఏ మార్గములో వెళ్ళకూడదని, ఏ మార్గాలలో వారు ఆలోచన చేయకూడదని నేను ఆజ్ఞాపించానో వాటిని చేసి నా బిడ్డలు నాకు దూరమై శాపగ్రస్తులై ఏమయ్యారు చెప్పండి? దరిద్రులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రము. అలాంటి వారిని దేవుడు మరలా తిరిగి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఐశ్వర్యవంతులుగా చేయాలని ఆయన ఏం చేశారు చెప్పండి? గలతీలకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నారు చూడండి, 4:4. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన ధర్మశాస్త్రమునకు ఆయన కూడా లోబడి ఉన్నాడు. ధర్మశాస్త్రం ఎవరికి నిర్మింపబడింది చెప్పండి? మనకు. మనము ఎందుకంటే దేవుని సన్నిధిలో దూరము కాకుండా, పాపములో పడకుండా, పాపములో జీవించకుండా, ఆ పాపము నుంచి విముక్తి పొందటానికి పాపులమైన మన కొరకు ధర్మశాస్త్రము ఒక గేటు వలె ఉన్నది. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా ఆ మార్గాలలోనికి ఆ ధర్మ శాస్త్రం యొక్క మనము పద్ధతులను ఈ రోజు మరిసిపోయి వాటిని దాటి అవతలకు వెళ్ళిన వారందరూ కూడా పాపులుగా ఎంచబడతారు అలాంటి ఒక ధర్మ శాస్త్రాన్ని ఆయన కూడా మన కొరకు ఏం చేశారు చెప్పండి ధర్మ శాస్త్రమునకు ఆయన కూడా లోబడి ఆయన కూడా మనలాంటి శ్రమలు మనలాంటి హింసలు ఒక పాపికి రావాల్సిన శిక్ష ఆయన పొంది నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా తెలియపరచగలరా అంటే ఏ ఒక్కరు కూడా ప్రభు మీద నింద మోపలేదు ఏ ఒక్కరు కూడా ఆయన మీద పాపాన్ని ఎత్తి చూపించలేకపోయారు కనుక ఈయనలో ఏ దోషము లేదు తీర్పు తీర్చే పిలాతే అంటున్నాడు ఈయనలో ఏ దోషము లేదు కనుక ఈయన మనము శిక్షించడానికి అర్హత లేదు అని అంటే ప్రజలందరూ కూడా ఏమన్నారు చెప్పండి అక్కడ ఆయనను సిలువ వేయాలి దేవునికి స్తోత్రము అలా క్రీస్తు విరోధులు అక్కడ క్రీస్తు యొక్క సంబంధులు క్రీస్తుని యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించని ప్రజలు ఆయనను సిలువ వేయాలి అని కోరుకొని ఆయనని ఏం చేశారు చెప్పండి సిలువలో వేలాడదీశారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యను కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని కన్నిక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అను లేఖన ప్రకారముగా ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము మనలను కాపాడుట కొరకు మన శ్రమలను అనుభవించుట కొరకు మన నిమిత్తము ఆయన దరిద్రుడుగా మారెను దేవునికి స్తోత్రము అలా అన్ని శ్రమలు అనుభవించారు లూకా సువార్తల 9వ అధ్యాయములో ఆయన సాక్ష్యం ఇస్తున్నారు చూడండి 9:56 లో అంతటవారు మరియొక గ్రామమునకు వెళ్ళిరి మరియొక గ్రామమునకు వెళ్ళిరి వారు మార్గమున వెళ్ళుచుండగా వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవు ఎక్కడికి వెళ్ళినను నీవు ఎక్కడికి వెళ్ళినను వెళ్ళినను నీ వెంట వచ్చేదనని నీ వెంట నేను వచ్చేదనని ఆయనతో చెప్పెను ఆయనతో చెప్పెను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు పక్షులకు నివాసములను నివాసములు కలవు గాని మంచి కుమారునికి కలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను ఈ లోకములో యేసు ప్రభుని అనేకులు వెంబడించాలి అనుకున్నారు ఆయన ఈ లోకములో ఆశ్చర్య కార్యములు పాపముల నుంచి శాపముల నుంచి విడిపిస్తూ ఉండగా ఆయనకు కలిగిన గొప్పతనము ఈ లోకములో ప్రజలందరూ గుర్తించి మన విమోచకుడు రక్షకుడని ఆయనని ఎమ్మడిస్తుంటే ఆ ఎమ్మడిస్తున్న ఆ యొక్క అధికారాన్ని చూసి ఆయనను అనేక మంది ఎమ్మడించారు ఒక అతను అంటున్నాడు అయ్యా నీతో నేను వస్తాను ఈ లోకములో నేను ఎందుకంటే నేను జీవించలేకపోతున్నాను నీతో వస్తాను అంటే ఎక్కడికి వస్తావయ్యా నువ్వు ఇప్పటి వరకు నీవు అనేక విషయాల్లో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్న వ్యక్తి నువ్వు నాతో రాలేవు అంటే నేను వస్తాను అన్నాడు అప్పుడు యేసు ప్రభువు అన్నాడు ఈ లోకములో అనేకులకు నివాసాలు ఉన్నాయి అనేకులకు ఆధారం ఉన్నది నాకు ఏ ఆధారమో లేదు నక్కలకు ఉన్నాయి పక్షులకు ఉన్నాయి ఆకాశ పక్షులు అన్నిటికీ నివాసములు ఉన్నాయి మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదు దేవునికి స్తోత్రము అలాంటి యొక్క దరిద్రతలో ఉన్నాను అలాంటి యొక్క దరిద్రంలో నేను జీవిస్తున్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచితే నీవు అనుకున్నవన్నీ జరుగుతాయి నన్ను నీవు వెంబడించలేవు అని చెప్పినప్పుడు అతను ఆయనను వెంబడించిన వాడు ఎన్ని చెప్పని వెనక్కి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రము అలా
లో కనుక ఈ లోకములో అన్ని కావాలి యేసు ప్రభు కావాలి అలాగే ఆయన సన్నిధి కావాలి లోకము కావాలి అనుకున్న వారు ఆయనను వెంబడించనే వెంబడించలేరు ఎందుకంటే మనము దేవుడు ఏమన్నా చెప్పండి మీరు ఉండే చల్లగానైనా ఉండండి లేదా వెచ్చగానైనా ఉండండి నిన్ను వెచ్చని స్థితితో ఉండవద్దు తనాన్ని ప్రేమించి అలాగే ఈ లోకాన్ని ప్రేమించి నన్ను ప్రేమించలేరని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకములో ఆయన నిమిత్తం ఆయన మన కొరకు దరిద్రుడై మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి నన్ను మీరు వెతకండి అని తెలియపరుస్తున్నాడు చూడండి సామెత గ్రంథం 8వ అధ్యాయము 17 లో నన్ను ప్రేమించు వారిని నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను నేను ప్రేమించుచున్నాను నన్ను జాగృతగా వెతుకువారు జాగృతగా వెతుకువారు నన్ను కనుగొందురు నన్ను కనుగొందురు ఐశ్వర్య గణతలను ఐశ్వర్యమును గణతలను గణతలను స్థిరమైన కలిమియు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది నీతియు నా యొద్ద ఉన్నది మేలిమి బంగారు కంటేను మేలిమి బంగారము కంటే అపరంజి కంటేను అపరంజి కంటే నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను నన్ను జాగృతగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది మేలిమి బంగారము కన్నా కూడా నా వల్ల కలుగు ఫలము మీకు ఎంతో మంచిది దేవునికి స్తోత్రము హల్లెలూయా నన్ను వెతకండి ఇప్పుడు నన్ను వెతకండి మీ కొరకు నేను దరిద్రుడిగా మారాను మిమ్మల్ని నేను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాను నన్ను ప్రేమించే వారిని నన్ను అనుదినము నాతో ఉండే వారిని దేవుడు అంటున్నాడు అనుదినము కూడా ఆయన సన్నిధిని వెతికేవారు ఆయన గడప యొద్ద కాసుకుని ఉండేవారు దేవుడు అంటున్నాడు వారికి ఏమి ఇస్తున్నాడు చెప్పండి అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని ఐశ్వర్యమును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద మీకు ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా మీకు కావలసినవన్నీ ఉన్నాయి ఐశ్వర్యం ఉన్నది స్థిరమైన కలిమి ఉన్నది అలాగనే బంగారం ఉన్నది నీతియు నా యొద్ద ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈ లోకములో మీరు ఏదేదో జ్ఞానాన్ని ఎత్తుకోవసం లేదు నన్ను వెతకండి జాగృతగా నన్ను వెతకండి మీ కొరకు నేను దరిద్రుడిగా మారా మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి వచ్చా ఈ లోకములో తగిన సమయములో మీకు అనుకూలముగా మీ దగ్గరనే నేను ఉన్నాను అంటున్నాడు తగిన సమయములో ప్రభు మనకు అనుకూలతగా మన మధ్యలో ఉన్న సమయం ఇది కనుక ఇదే మీకు అనుకూల సమయము ఇదే మనకు రక్షణ దినము కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మీరు నన్ను అడగండి మీకు సమస్తము ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు ఏ రీతిగా మీరు నా సన్నిధిలో అడిగినా మీకు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా కనుక బలహీనతలో ఉన్నా నన్ను అడగండి నేను ఇస్తా అలాగే సర్వ సమృద్ధి కలిగి నాకు సమర్పణ కలిగి ఉంటే మీకు ఇంకా అనేక ఆశీర్వాదాలు ఇస్తా ఏ విషయంలోనైనా ఏ స్థితిలో ఉన్నా నన్ను అడగండి సమస్తము చేయడానికి మీకు సిద్ధముగా ఉన్నాను అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు ఆదికాండములో మరి యాకోబు ఒకరోజు దేవుడి సన్నిధిలో దేవుని మాటను బట్టి ప్రయాణమై అరణ్య మార్గంలో వెళుతూ ఉండగా అక్కడ ఆ అరణ్యములో తనకు ఎందుకంటే నేను ప్రయాణము చేసే ఈ ప్రయాణములో నాకు మరి నాకు నా జీవితంలో తిండి దొరుకుద్దా అలాగే బట్ట దొరుకుద్దా
నాకు నివాసం దొరుకుతా అని చెప్పి సందేహంతో అక్కడ భయముతో వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చూడండి ఆదికాండము 28వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి నేను క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడుగా ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చిన యావత్తులో పదివ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొని ఉన్నాడు. యాకోబు దేవుని మాటను బట్టి బయలుదేరాడు. కానీ ఆ ప్రయాణములో అతనికి అనేక రకాలైన కలవరాలు కలిగినాయి. నిజముగా నేను బయలుదేరుతున్న ఈ మార్గంలో నాకు ఆహారము దొరుకుద్దా? నేను వస్త్రహీనుడవుతానేమో. అలాగే నేను నీ పొడుపుని నివాసం దొరుకుద్దా? కనుక నన్ను ఈరోజు నేను ప్రయాణించే ప్రయాణములో నాకు ఆశీర్వాదాలు ఉన్నాయా లేక మరణమున్నదా అని చెప్పి భయముతో ఏమి చేయాలో అర్థం కాక ఆ రాత్రి ప్రార్థన చేశాడు. ఆ ప్రయాణములో నాకు నీవు ఏమంటున్నాడు చెప్పండి. అక్కడ ఆ యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లుగా దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమంతటిలో నన్ను ఆయన కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయ్యున్నాడు ఇవి నాకు చేస్తే చాలు. దేవుడు నాకు ఆయన నిజముగా దేవుడై ఉన్నాడు. మనం ఏమనుకుంటాం చెప్పండి? శ్రమ కలిగినప్పుడు వేదనలో మనం దేవునికి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ శ్రమ నుంచి, ఈ వేదన నుంచి, ఈ శోధ నుంచి మమ్మల్ని విడిపించాయా, మేము నీకు దాసులం అవుతామయ్యా, ఇది మాకు మేము చేస్తున్న ఈ వాగ్దానమయ్యా అని చెప్పి అందరం కూడా మనం ప్రార్థన చేస్తాం. అలాగే యాకోబు కూడా ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి 14లో చూడండి, ఆ పైన నీ సంతానము భూమి మీద లెక్కకు అగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ మూలముగాను సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళుచున్న ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా నీవు వచ్చిన నీ ఏ దేశము నుండి వెళ్ళుతున్నావో ఆ దేశానికి నేను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను నేను నిన్ను ఎడబాయను. దేవునికి స్తోత్రము. అలా యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించాడు. యాకోబు ఎంతో కలవరాలతో ఉన్నాడు. అరణ్యములో దిక్కు తోసని పరిస్థితిలో ఒంటరిగా ఉండి దేవుడు నాకు ఏదో చేస్తాడని, నేను దేవుని మాటను విశ్వాసముతో బయలుదేరాలి కానీ ఇవన్నీ జరుగుతాయా, ఇవన్నీ చూడగలనా అని చెప్పి ఆ రాత్రి ఎంతగానో కలవరముతో ఉన్నాడు. దేవునికి స్తోత్రము.
మరలా మీరు నన్ను వెతికితే, మీరు నన్ను వెతికితే దేవుడే ఉన్నది చెప్పండి, నేను మీకు ఐశ్వర్యమును ఘనతను అధిరమైన కలిమియు మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వల్ల కలిగే ఫలము ఎంతో మంచిది గొప్పది. దేవునికి స్తోత్రము. అరలే దేవుడు మనకు ఈ లోకములో శాశ్వతమైన జీవాన్ని పోగొట్టుకున్న మనకు తిరిగి ఇవ్వటానికే ప్రభు సమీపములో ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరలే యాకోబు ప్రార్థన చేశాడు, దేవుడు అంగీకరించాడు, నీవు అడిగినది నీకు తిండి గుడ్డ వస్త్రం అడిగావు, కానీ నీకు సంతానాన్ని ఇస్తాను, అలాగే నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు వెళ్ళే ప్రతి స్థలములో కూడా నీకు తోడయ్యుండి నేను ఇచ్చిన మాట నెరవేరే వరకు నేను నిన్ను విడవను ఎడవాయను. దేవునికి స్తోత్రము. అల్లయ్య దేవుడు మనకు మాట ఇస్తున్నాడు, ఆయన నన్ను వెతకండి సమస్తము మీకు ఇవ్వటానికి. ఈ లోకంలో నేను మీ కొరకు ఈరోజు దరిద్రుడిగా మారి ఉన్నాను అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే చూడండి, యోహాను సువార్త 1:47లో నతనయేలు దేవుని వెతుకుతున్నాడు. కపటమును లేదని అతని గురించి చెప్పాను. నన్ను ఎలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసుని అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను సూచితినని అతనితో చెప్పాను. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు ఇశ్రాయేలు రాజువు అని నీవు రాజువని ఆయనకు ఉత్తరమిచ్చాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నతనయేలు ఎవరి మీద దాహం కలిగి ఉన్నాడు చెప్పండి? దేవుని చూడాలి అని. దేవుని సన్నిధిలో నేను ఆయన సన్నిధిని చూడగలనా? దేవుడికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠంకి వందనాలు, ఇక్కడ ఉన్న పతిపేటకి వందనాలు. ఈ మా కోళ్ళు పెళ్ళి 3 సంవత్సరాలకు కూడా కడుపుతోలేదు. అయితే నాకైతే బాధ లోపల ఉంది, కానీ బయటికి పిల్లలైతే బాధపడితే ఏమనేదాన్ని కాదు. మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమాయకుడు, ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబిడ్డ కూతురు చేసాము. అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతుంది. ఆసుపత్రికి ఒక రోజు మా అమ్మలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే ఈ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గెడ్డ ఉందమ్మా అన్నారు. నీటి బుడగలు పెద్ద గెడ్డ, ఇంత గెడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు. అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం అందరూ చూస్తూనే ఉంటున్నారు. అందరూ ఏంటంటే ఈ అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మ అన్నారు. నాకు పిల్లలు లేరండి, మొన్న పెళ్ళి అయిందండి, పిల్లలు లేరని చెప్పి అందరూ చూస్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న, నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మ, మా అమ్మాయి అండి అన్న. ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మ, అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం. అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే తోటలు తీసుకొని రావాలమ్మా అన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము. గెడ్డ తీపిచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలైనా ఇంకా కడుపు కడుపుతో రావట్లేదు. నేను సన్నిధి ఇక్కడ అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు, బయట నుంచి వచ్చిన అందరినీ నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు. ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట. అప్పుడు తర్వాత మెట్టుగా గుమ్మం కాడ నుంచి అందరికీ వందలు చెప్తుండే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది. ఏసయ్యా అయ్యగారి మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే, నీ సన్నిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఈ శిక్ష ఉండేది కాదేమో తండ్రి, నీ మాట ఎరగడి అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను, బిడ్డలు లేకుండా అయ్యారు దేవత, ఇద్దరు చూస్తే అమాయకులే దేవా తండ్రి, ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం, పిల్లలు లేకపోతే దేవా అందరు నా బిడ్డలు ఎగదాలు చేస్తారయ్యా, నేను తట్టుకోలేనయ్యా దేవా తండ్రి, నీ చేసిన పాప నా బిడ్డలకి శిక్షగా రాకడా దేవా తండ్రి,
బిడ్డ నెల తప్పి కడుపుతో ఉండే తల్లి బిడ్డ బాగుంటే దేవ తండ్రి నీ సన్నిధిలో నీ సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవ ఈ లోకాశలో లోక సోకులు నేను చేసుకోనయ్యా నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవ చెప్పు అనుకున్నాను ఆ వారం ఆ నెలకాగ వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది డాక్టర్ గారు తీసుకెళ్ళాం బెడ్ చేసి చెప్పారు తల్లి బిడ్డ బాగుందన్నారు అంతా బాగానే ఉందన్నారు తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట 8 నెలల 9 వచ్చిన ఒక రోజుగా నొప్పులు వచ్చాయి బయటికి ఆసుపత్రి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను అమ్మ లక్ష్మి మేము కృష్ణలంకలో ఉన్నామమ్మ బయట ఉన్నామమ్మ అన్నారు కాదు అమ్మగారు అండి ఇలా నొప్పులు వచ్చాయి ఆపరేషన్ పెసించేద్దన్నారు అమ్మగారు నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న ఏముండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేస్తా అన్నారు సరేలే అన్నారు అయ్యగారు మళ్ళీ మా పెద్ద కోడలు మళ్ళీ ఫోన్ చేసిందంటే అయ్యగారికి అయ్యగారు అన్నారంటే భయపడసిన పని లేదమ్మా మగపిల్లడు పుడతారు అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు అయ్యగారే ముందు చెప్పారు మగపిల్లడు పుడతాడమ్మా తేలిగ్గా పెసించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని అయ్యగారు చెప్పినమ్మంటే ఫోన్ వచ్చిందనమాట కేజీ మీద తక్కువ ఉన్నాడు కొంచెం కేజీ పావే ఉన్నాడు పిల్లడు అమ్మటే పెసించి డెలివరీ చేసేయాలి అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట నాకేమో ఫోన్ చేయడం రాదు అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడు ఏసయ్యా నా సన్నిధి బలం నా అమ్మగారే గారు బలం బిడ్డ తల్లి బిడ్డ బాగుండి పెసించి తల్లి బరువు బాక్సులో పెట్టకుండా బిడ్డ సరిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోడు తండ్రి భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా ఆ రోజు ఇక్కడ అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను ఏదైనా ఆ బిడ్డకి నీతోనే నీ దగ్గర చేయించుకుంటాను దేవా అనుకున్నాను అనుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆసుపత్రిలోకి వెళ్ళి తర్వాత పొద్దున్న సాయంత్రం మా 4 గంటల వరకు ఇవ్వలేదు అప్పుడు 4 గంటలకి ఆ పిల్ల డెలివరీ అయింది డాక్టర్ గారు అయితే అంటున్నారు పిల్లడికి నో బలం లేదు కానీ నోరు మాత్రం పెద్ద ఉందమ్మా అన్నారు నేనైతే ఏసైనా నాన్నగారు అమ్మగారినే నేనేం అనుకోవట్లేదు ఏసయ్యా అమ్మగారు అయ్యగారు అని కూడా వెళ్ళి వెనకాల సందులో చూశాను పిల్లడు బాగానే కనిపించాడు అయ్యగా డాక్టర్గా నడితే లేదమ్మా బాక్సులు పెట్టక్కర్లేదు సరిపోయినంత బరువు ఉన్నారన్నారు 10 రోజులు బాక్సులో పెట్టాలి లేకపోతే బిడ్డడు మీ వాళ్ళ మా వాళ్ళ కాదు నేను నమ్మకాలు చెప్పలో సాక్షి సంతకం పెట్టేయండి అన్నారు ఇక సంతం అనగానే నా గుండెలో రాయి పడిపోయి నా బిడ్డలు ఏమైపోతాడు తండ్రి అయ్యా అలాగే ఏం చేస్తావయ్యా నా బిడ్డల గురించి దేవా తండ్రి తల్లి బిడ్డ బాగుండాలి దేవా ఆ బిడ్డని ఇంటికి శుభ్రంగా తీసుకెళ్తా నేను ఇంటికి వెళ్తాను దేవా లేకపోతే ఇంటి కడిచి ఇక్కడి నుంచి వెళ్ళని అయ్యగారు అమ్మగారు తలుచుకోడు ఆ రాత్రి అంతా ఆసుపత్రిలో అందరూ పడుకున్నా కానీ పడుకోకండి అమ్మా ఆడబిడ్డ అంత పడుకోవద్దు అంత పడుకోనమ్మా అని ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాను బిడ్డ తల్లి బాగుంది ఇప్పుడు ఈ బాబుకి 6 నెలలు వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకుని మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి.